నిజంగా ఈరోజు సోహెల్ బిహేవియర్ నచ్చుంటే కింద లైక్ చేయండి. బట్ తను ఒంటరిగా ఫీల్ అవ్వడంలో హలో అందరికీ నమస్కారం, ఎల్లరికీ వనకం, వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీతు. ఈరోజు లైవ్ సెషన్ చాలా బాగా పోయింది, చాలా మంది వచ్చి చాలా క్వశ్చన్స్ అడిగారు. ఐ హోప్ నేను అందరి క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాను అనేసి. అండ్ తర్వాత ఎవ్రీ వీక్ నేను ఒక్కొక్క లైవ్ పెడతా ఉంటాను మీ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేసేదానికి. దానికి లేట్ చేయకుండా ఫస్ట్ కింద నా కమెంట్ బాక్స్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, దాంట్లో ఫాలో అయిపోండి. నన్ను చాలా మంది పాట పాడమని అడిగారు, నేను రేపు నా స్టోరీస్లో పాట పాడతా, సో చూడండి. అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ ఈరోజు లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి స్టార్ట్ చేసేద్దామా. ఈ రోజు ఎపిసోడ్ స్టార్టింగ్ మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి పాటతో స్టార్ట్ అయింది. ఆ తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్, ఎవరో వైల్డ్ కార్డ్ వస్తున్నారు, సో ఆర్యానా క్యాప్టెన్ కాబట్టి ఆర్యానా పోయి తీసుకొని రావాలి అనేసి. సో ఆర్యానా ఆ స్టోర్ రూమ్కి వెళ్ళింది, పోతే అక్కడ ఒక కోతి బావా బొమ్మ ఉంది. సో ఆ కోతి బావా బొమ్మని ఆర్యాన్ తీసుకుని వచ్చి థ్యాంక్ యూ బిగ్ బాస్ అని చెప్పింది. బట్ హౌస్ మేట్స్ ఎవరు నమ్మకుండా అందరిపై చెక్ చేసుకున్నారు, బట్ ఏమీ లేదు. తర్వాత అభిజిత్ అఖిల్ ఏదో మాట్లాడుతూ ఉన్నారు, ఇట్లా 8th వీక్ కాబట్టి ఇప్పుడే నాకు మనుషులు ఎట్లా అని తెలుస్తుంది అనేసి అఖిలు. ఆ తర్వాత ఆల్రెడీ ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయిన తర్వాత అక్కడ పోయి ఆలోచించేది అవంతా నాకు నచ్చలేదు, అవంతా ఏదో యాక్టింగ్ లాగా అనిపిస్తుంది అనేసి అఖిల్ అభి ఏదో మాట్లాడుతూ ఉన్నారు. అభి దానికి వచ్చి మనం ఏం చేస్తాం బ్రో, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్ట్రాటజీ అన్నట్టు చెప్తా ఉన్నాడు. తర్వాత సోహెల్ మెహబూబ్ మాట్లాడుతూ ఉన్నారు, ఇంకా నా గేమ్ నేను చూపిస్తాను రా, బరాబర్ చూపిస్తా అది ఇదే సోహెల్ ఏదో చెప్తా ఉన్నాడు. అప్పుడు మెహబూబ్ వచ్చి నేను చెప్పినాను కదరా నిన్ను, నువ్వు ఎక్కువ ఆలోచించద్దు అనేసి అంటా ఉన్నాను, బట్ అన్ని ఆలోచించాలరా అనేసి చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత వచ్చి అభి అండ్ మోనల్ మాట్లాడుతూ ఉన్నారు అనమాట. మోనల్ వచ్చి ఈ అదేంటది ఆ మ్యానిపులేటర్ బాత్రూమ్ మ్యాటర్ ఎత్తతానే ఉంటుంది, సో దానికి ఈ రోజు ఒక ఫుల్ స్టాప్ పడింది. అభితో కూర్చొని డిస్కస్ చేస్తా ఉండింది, నువ్వు నన్ను మ్యానిపులేటర్ అనేసి ఎందుకు అన్నావు, డూ ఐ లుక్ లైక్ దట్ అనేసి అని. ఒకవేళ నువ్వు నా మీద వచ్చి ప్రేమతో చెప్పుంటే బాగుండేది, కాకపోతే నువ్వు వచ్చి వేరే ఎవరైనా చెప్తారు అనేసి ఒక భయంతో వచ్చి నాకు చెప్పింది, నాకు నిజంగా నువ్వు నాకు ఒక అబద్ధాలు పోర్లా కనిపిస్తున్నావు, యూ లుక్ లైక్ అ లయర్ టు మీ అనేసి అన్నాడు మోనల్తో. ఇంత లోపల అఖిల్ వచ్చినాడు. అఖిల్ వచ్చి నువ్వు ఈ రోజు మాట్లాడినట్టే ఆ రోజు మాట్లాడుంటే బాగుండేది మోనల్తో అనేసి అంటే, ఆ రోజు సిచ్యువేషన్ చేయి దాటిపోయింది అందుకని నేను అట్లా బిహేవ్ చేస్తున్నాను అనేసి చెప్పినాడు అభి. కాకపోతే నాకెందుకో అఖిల్ ఎక్కువ మోనల్ కి సపోర్ట్ చేస్తున్నాడు అనేసి అనిపిస్తా ఉంది. ఇంకోటి ఏమిటి అంటే అఖిల్ మోనల్ ని ఎక్కువ నమ్మేస్తా ఉన్నాడు. మొన్ననే ఇంతకుముందు ఎపిసోడ్స్ లో అఖిల్ వచ్చి ఐ డోంట్ ట్రస్ట్ ఎనీబడి ఇన్ దిస్ హౌస్, నిన్ను కూడా నమ్మను అనేసి అన్నాడు. కానీ ఎందుకో ఎక్కువ మోర్ దాన్ ద థ్రెషోల్డ్ లిమిట్ నమ్మతా ఉన్నాడేమో మోనల్ని అనేసి అనిపిస్తుంది. దానివల్ల మిగతా వాళ్ళందరితో కొంచెం గొడవలు అవుతాను అనేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ తర్వాత వచ్చి ఒక టాస్క్ జరిగిందనమాట, ఆ టాస్క్లో వచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క పేర్ లాగా ఇవ్వాలి. సో అక్కడొచ్చి సోహెల్కి లయర్స్ పేరు ఇచ్చారు, దాని గురించి తర్వాత చెప్తాను. బట్ ఎందుకో అఖిల్ వచ్చి మోనల్ దగ్గర నుంచి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడేమో, తన గేమ్ అంతా మార్చేస్తుంది మోనల్ అనేసి అనిపిస్తుంది. మోనల్ కావాలని చేస్తుంది అనేసి నేను చెప్పను, బట్ తెలియకుండానే ఆ తెలియని భాషలోనే మొత్తం అన్ని చేసేస్తా ఉంది. ఆ తర్వాత తనే రియలైజ్ అయిపోయి వచ్చి సారీ చెప్తోంది, బట్ చేతులు గాలి నాకు ఆకులు పట్టుకోండి లాభం ఎట్లలేదో, అట్లే మోనల్ వచ్చి తర్వాత రియలైజ్ అయ్యి సారీ చెప్పినా కూడా లాభం లేకుండా పోతుంది. బట్ ఇక్కడ నాకు ఒక పాయింట్ చాలా బాగా నచ్చింది, అభి వచ్చి తన స్టాండ్ తను తీసుకున్నాడు. మోనల్ వచ్చి ఎన్నిసార్లు సారీ చెప్పినా ఎన్నిసార్లు ఇది చేసినా కూడా హీ డిడ్ కమ్ అవుట్ ఆఫ్ హిజ్ మైండ్, ఈ డిసిషన్ మీద చాలా స్ట్రాంగ్ గా నిలబడుకో ఉన్నాడు. ఒకనొక టైంలో నాకే అనిపించింది మోనల్ తన సెల్ఫ్ రెస్పెక్ట్ లూజ్ చేసుకోనమని, అభితో ఆ ఫ్రెండ్షిప్ లూజ్ చేసుకోకూడదు అనేసి పోయి మాట్లాడుతూ ఉంది అనేసి. బట్ ఈరోజు దానికి ఒక ఫుల్ స్టాప్ అండ్ ఎండ్ కార్డ్ పడిపోయింది, సో దీని తర్వాత మళ్ళీ ఆ విషయం ఎవరు లాగరు అనేసి అనుకుంటాను ఆ హౌస్లో. ఇంకా ఆ తర్వాత వచ్చి ఒక టాస్క్ అనమాట, ఆ టాస్క్ వచ్చి కన్ఫెషన్ రూమ్లో ఒక్కొక్కరిని పిలిచి ఒక్కొక్కరికి ఏమేం పేరు ఇవ్వాలి అనేసి అంటే, ఫస్ట్ వచ్చి అభిజిత్ అండ్ హారిక వచ్చినారు కన్ఫెషన్ రూమ్లోకి. వాళ్ళిద్దరు వచ్చి గజ్జి బిజ్జి, మెస్సీ పేరు వచ్చి అమ్మ రాజశేఖర్ అండ్ లాసియా గారికి ఇచ్చారు. దాని తర్వాత సోహెల్ అండ్ మెహబూబ్ వచ్చారు, లేజీ పేరు వచ్చి ఆర్యానా అండ్ అవినాష్ కి ఇచ్చారు. ఆర్యానా ఎక్కువ వర్క్ చేయదంట, నిజంగానే అక్కడ స్క్రీన్ లో కూడా ఆర్యానా ఎక్కువ వర్క్ చేసిన కనిపించలేదు, కనీసం అన్సీన్ లో కూడా ఆర్యానా వర్క్ చేసేదే నాకు ఎక్కడ కనిపించలేదు. ఎప్పుడు తన బాధ్యత వచ్చి వేరే వాళ్ళకి అప్పగించేదే చూసినా, తనకిచ్చిన టాస్క్ అయితే పర్ఫెక్ట్ చేస్తుంది, బట్ వర్క్ అయితే కొంచెం ఎస్కేప్ అవుతోంది అనేసి నాకు అనిపించింది. అండ్ వేరే వాళ్ళు తప్పు చేయకపోతే మాత్రం కొంచెం దాన్ని పాయింట్అవుట్ చేసి చెప్తుంది అనేసి అనిపించింది, ఎందుకంటే మెహబూబ్ నట్లే పాయింట్ చేసింది కాబట్టి. దాని తర్వాత అఖిల్ అండ్ మోనల్ వచ్చినారు, లయర్స్ పేర్ సోహెల్ అండ్ మెహబూబ్ కి ఇచ్చినారు. యాక్చువల్లీ ఇది నాకు కరెక్ట్ అనిపించలేదు, ఎందుకంటే నాకు ఇక్కడ లయర్స్ పేర్ ఆ హౌస్లో అఖిల్ అండ్ మోనలే అనేసి అనిపిస్తున్నారు. ఎందుకంటే మోనల్ కూడా అబద్ధాలు చెప్తుంది, ఆ మ్యానిపులేటర్ అనే విషయంలో తన ఒక అబద్ధం చెప్పింది, దాని ఇంకా కొన్ని చిన్న చిన్న విషయాలు ఉన్నాయి. అండ్ అఖిల్ కూడా అబద్ధాలు చెప్తాడు, అఖిల్ కూడా ఇంటెన్షనల్గా అబద్ధాలు చెప్తాడా లేదా అని తెలియదు, బట్ ఒక మాట వేరే వాళ్ళతో చెప్పి ఇక్కడికి వచ్చి చెప్పే లోపల ఆ మాట మార్చేసి చెప్పేసి ఉంటాడు. ఎందుకంటే మొన్న కూడా మోనల్తో అసలు ఆ సోహెల్ ఏం మాట్లాడుతూ ఉన్నాడు అనేసి అడిగిందే అఖిల్,
కానీ తర్వాత సోహెల్ దగ్గరకు వచ్చి ఐ డెంట్ ఆస్క్ అసలు నేను నువ్వేం మాట్లాడతావు అని అడగలేదు, ఐ స్వేర్ నేను అడగలేదు. మోనల్ ఐ వాస్ లైక్ ఎక్కడ సోహెల్ అని అడిగాను. సో తనే ఆ మ్యాటర్ చెప్పింది అన్నట్టు కొంచెం తను అడిగిన వర్డ్ మాత్రం మార్చేసి దాచేసి చెప్పినాడు. సో ఐ థింక్ అఖిల్ అక్కడ అబద్ధాలు ఆడతాడు అనేసి. సో ఈ లయర్స్ పేర్ కరెక్ట్ గా సెట్ అయ్యేది వచ్చి అఖిల్ అండ్ మోనల్కి అనేసి నాకు అనిపించింది. దాని తర్వాత అవినాష్ అండ్ ఆర్యానా వాళ్ళు వచ్చి ఆరోగెంట్ పేర్ మోనల్ అండ్ అఖిల్కి ఇచ్చినారు, అది కూడా కరెక్ట్గానే ఇచ్చినారు. వాళ్ళకి ఇది కరెక్ట్గానే సూట్ అవుతుంది. సో దాని తర్వాత వచ్చి అమ్మ రాజశేఖర్ అండ్ లాస్య గారు వచ్చినారు. వీళ్ళు వచ్చి జీరో టాలెంట్, అక్కడ మిగిలింది అభిజిత్ అండ్ హారిక కాబట్టి వాళ్ళకే ఇచ్చేసినారు. దాని తర్వాత వచ్చి ఇంకా వాళ్ళు ఇచ్చిన పేర్స్ అన్ని ట్యాగ్స్ లాగా చేసి ఒక్కొక్కరు మెల్లో వేసుకోవాలి అనేసి అన్నారు. సోహెల్ వచ్చి దాన్ని మెల్లో వేసుకునేటప్పుడు కూడా నాకు అఖిల్ అబద్ధం చెప్పినట్టు అనిపించింది. ఎందుకంటే సోహెల్ వచ్చి రే ఏంద్రా ఇదంటే ఇట్స్ నాట్ అబౌట్ యూ, అది నీ గురించి కాదు, కావాలంటే వస్తుంది కావాలంటే వీడియో చూడు అనేసి అన్నాడు. అక్కడ కూడా నాకు ఎందుకు అఖిల్ అబద్ధం చెప్పినట్టే అనేసి అనిపించింది. ఒకసారి మీరు కూడా పోయి చూడండి ఫుటేజ్లో, మీకు అర్థమవుతుంది. తర్వాత వచ్చి ఇంకా సోహెల్ అఖిల్ దగ్గర కూర్చున్నాడు. నేను ఏం అబద్ధం చెప్పినానరా, నువ్వు నన్ను అబద్ధం అబద్ధం అనేసి అంటావు, అంటే నువ్వు నాతో ఒక మాట మోనల్తో ఒక మాట అన్నావు అంటే లేదురా నేను నీతో ఒక పాయింట్స్ చెప్పినాను కానీ మోనల్తో చెప్పేటప్పుడు ఒక ఎక్స్ట్రా పాయింట్ యాడ్ చేసి చెప్పినాను అనేసి అంటే మరి ఎక్స్ట్రా పాయింట్ యాడ్ చేసేది అబద్ధం కాదా అంటే అబద్ధానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉందిరా, నువ్వు అనవసరంగా పొరపాటు పడతాను అని చెప్పేసి అక్కడ సోహెల్ కొంచెం ఫైర్ అయినాడు. బట్ ముందులాగా ఆ నరాలంతా కనిపించేలాగా ఫైర్ అవ్వలేదు కానీ కొంచెం కోప్ అన్నాడు అఖిల్ పైన. అఖిల్ వచ్చి కొంచెం ఆరోగెంట్గా మాట్లాడాడు మళ్ళీ సోహెల్తో, రే నా ఇష్టం రాదిరా ఇదిరా అని చెప్పి. ఆ తర్వాత వాళ్ళు ఏదో ఒక పాయింట్ కూడా డిస్కస్ చేసినారు, ఆర్యానాకి థర్డ్ సపోర్ట్ చేసిన, అవినాష్కి సపోర్ట్ చేసిన అని. ఆ పాయింట్ నాకు యాక్చువల్లీ అర్థం కాలేదు వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారు అనేసి. దాని తర్వాత ఆ కాన్వర్సేషన్ అట్లే బెడ్రూమ్లోకి పోయింది. నేను మాట్లాడుతా అంటే నువ్వు లేచి వెళ్ళిపోతావు అనేసి అంటే అఖిల్ వచ్చి రే నా ఇష్టం రా దట్స్ మై విష్ అనేసి అంటే సోహెల్ తన కోపాన్ని చాలా కంట్రోల్ చేసుకుని అట్లా కాదరా ఇట్లా కాదరా అని చెప్పేసి చాలా మెల్లిగా నెమ్మదిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. అక్కడ అఖిల్ ఎందుకు ఏడ్చినాడో నాకు తెలియదు కానీ ఇమ్మీడియట్గా సోహెల్ ఆ కాన్వర్సేషన్ అక్కడే ఆపేసిపోయి అఖిల్ని గట్టిగా హగ్ చేసుకుని తన కళ్ళు తుడుస్తూ ఉన్నాడు. బట్ ఎందుకో ఇక్కడ అఖిల్కి సోహెల్కి మధ్యలో డిఫరెన్స్ రావడానికి మోనలే అనేసి అనిపిస్తూ ఉంది. ఆ రోజు మోనల్ వచ్చి సోహెల్ నీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు అనేసి చెప్పకపోయి ఉంటే ఈ టాపికే వచ్చిండదు వాళ్ళ మధ్యలో. ఇట్లాంటిది ఒక ఇన్సిడెంట్ యాక్చువల్లీ తమిళ్ బిగ్ బాస్లో జరిగినప్పుడు ఆ ఫుటేజ్ అంతా ఎత్తుకొని పోయి చూపించినారనమాట ఆ హౌస్ మేట్స్ అందరినీ కూర్చోబెట్టినప్పుడు వీకెండ్ ఎపిసోడ్లో. కమల్ హాసన్ గారు వచ్చి ఓవియా పైన చాలా నిందలు పడుతున్నాయి, ఎవరు ఓవియా చెప్పింది నమ్మలేదు అన్నప్పుడు ఆ ఫుటేజ్ చూపించి జనాలకి ఏది నిజం ఏది అబద్ధం అనేసి చెప్పినారు. ఆ ఎపిసోడ్ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది, జూలై 31st ఎపిసోడ్ అనుకుంటా అది సీజన్1లో. సో నాకేమనిపిస్తూ ఉంది అంటే ఈ వీకెండ్ ఎపిసోడ్లో కూడా ఈ సోహెల్ మోనల్ నోయల్ అండ్ అఖిల్ మ్యాటర్ ఆ రోజు జరిగిన సీన్ కానీ ఒక్కసారి నాగార్జున గారు వేసి చూపిస్తే ఆ మన టీవీలో ఆ ఫుటేజ్ అప్పుడు అక్కడ ఉండే వాళ్ళందరికీ ఒక క్లారిటీ వస్తుంది అండ్ వాళ్ళ పరంగా అక్కడ ఏం జరిగింది అనేది వాళ్ళు అనుకుంటారు. మోనలే అబద్ధం చెప్పిందా లేకపోతే మోనల్ కావాలని ఆ ఇద్దరికి ఎక్కించాలని చూసిందా అనేసి వాళ్ళకు కూడా అర్థమవుతుంది. సో అట్లా వాళ్ళిద్దరి మధ్యలో ఉండే డిఫరెన్సెస్ పోతాయి అనేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే యాక్చువల్లీ నేను లైవ్లో ఉండేటప్పుడు కూడా చెప్పినాను అభిజిత్ అండ్ హారిక ఫ్రెండ్షిప్ నాకు చాలా ఇష్టం అని. ఎందుకంటే వాళ్ళంత గొడవ పన్నా కూడా నోయల్ వెళ్ళేటప్పుడు అభిజిత్ వచ్చి హారికాను కన్సోల్ చేస్తూ ఉన్నారని. బట్ ఈ రోజు ఎపిసోడ్ చూసినప్పుడు మాత్రం నాకు అఖిల్ అండ్ సోహెల్ దే బెస్ట్ ఫ్రెండ్షిప్ అని అనిపించింది, చాలా క్యూట్ ఫ్రెండ్షిప్ అనిపించింది. ఇంకొక సీన్ కూడా ఉంది, ఆ సీన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. సో ఆ తర్వాత బజర్ మోగుతా ఉండింది అనమాట. ఫస్ట్ బద్ధకం టీంకి మోగింది, వాళ్ళు వచ్చి సామాన్లు తోమాలి. ఆ తర్వాత వచ్చి అబద్ధాల టీంది మోగింది, వాళ్ళు వచ్చి మాస్టర్కి ఒక నిజం చెప్పినారు. ఏమని అంటే మాస్టర్ మీరు కోప్పడతారు కానీ మధ్య మధ్యలో పర్సనల్గా టార్గెట్ చేస్తూ ఉంటారు, అది కానీ లేకపోతే మీరు వేరే రేంజ్లో ఉంటారని చెప్పేసి మెహబూబ్ చెప్పినాడు. దాని తర్వాత వచ్చి అఖిల్ అండ్ మోనల్ది వచ్చింది అనమాట. యాక్చువల్లీ వాళ్ళిద్దరికి ఆరోగ్యం పేరు వచ్చింది, వాళ్ళు ఎవరొచ్చి వాళ్ళని ఎంత టార్చర్ పెట్టినా కూడా వాళ్ళు నవ్వుతానే ఉండాలి అనేసి అన్నారు. సో అది నాకు యాక్చువల్లీ కరెక్ట్గా యాప్ట్గా ఇచ్చినారు బిగ్ బాస్ అనేసి అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు సీరియస్గా ఉండే అఖిల్ ఈరోజు ఆ టాస్క్ వల్ల వీళ్ళందరూ చక్కెలు గిల్లి పెట్టేటప్పుడు నవ్వుతూ ఉన్నాడు అండ్ వెనకాల ఐస్ గడ్డ కూడా ఏదో వేసినట్టున్నారు. ఆ తర్వాత వాళ్ళు పోయి స్విమ్మింగ్ పూల్లో తోసేసినారు, అక్కడ గుడ్డు కలిపేసి వేసినారు. ఆ స్విమ్మింగ్ పూల్ అంతా నాశనము, పాపం మోనల్ ఆ ఎగ్ స్మెల్కే వాంతి వస్తుంది అనేసి అనింది. సో తనకి వాంతి కోపం తెప్పించనరా అంటే వాంతి తెప్పిస్తూ ఉన్నారు. ఆ ఎగ్ అంతా మోనల్ పైన వేస్తూ ఉంటే అక్కడ పోయి అఖిల్ తన పైన చేయంతా పెట్టి కవర్ చేస్తూ ఉన్నాడు అనమాట. అది కూడా కొంచెం చూసేదానికి క్యూట్గా అనిపించింది. దాని తర్వాత ఆ టాస్క్ అయిపోయిందా లేదా తెలియదు, ఆ బజర్ మోగింది మాత్రం ఎడిటర్ సరిగ్గా చూపించలేదు. అప్పుడు ఒక సీన్ జరిగింది, ఏమైందిరా అంటే మెహబూబ్ వచ్చి అఖిల్ బెడ్ అంతా కింద వేసేసి తన బట్టలంతా మడత పెట్టుకుంటే నీట్గా ఎత్తి బయట వేసేసినాడు. అప్పుడు అఖిల్ కొంచెం అంత కోపం చూపించలేదు కానీ కొంచెం కోపం చూపించినట్టు అనిపించింది. బయటకు వచ్చి మెహబూబ్ అండ్ సోహెల్ కూర్చొని మాట్లాడుతూ ఉంటే అఖిల్ వచ్చి నా బెడ్ సర్దండ్రా, ఇది అసలు నాకు కోప్పడకూడదు అనేసి అన్నారు, నేను అప్పుడు కోప్పలేదు కదా ఇప్పుడు పోయి సర్దండి మీరే అంటే నేను సర్దను అనేసి అన్నాడు. కానీ సోహెల్ వచ్చి అఖిల్ కోసము
మెహబూబ్ నాశనం చేసేసినా కూడా పోయి నీట్గా అంతా సర్ది సెట్ చేసేసి బయటకు వచ్చినాడు. అప్పుడు అఖిల్ వచ్చి ఏం రా నువ్వు సర్దేసినావా అనేసి అంటే సోహెల్తో, సోహెల్ వచ్చి నవ్వుకుంటా నువ్వు అట్లా టెన్షన్గా కళ్ళంతా ఎర్ర చేసుకుని బయట కూర్చుంది చూసి నేను తట్టుకోలేకపోయినాను రా అందుకని నేను సర్దినాను అనేసి చెప్పినాడు. అప్పుడు మళ్ళీ అఖిల్ వచ్చి సోహెల్ని గట్టిగా హక్ చేసుకుని మళ్ళీ సోహెల్ వచ్చి నిజంగా నా వల్ల కాలేదురా అంటే సర్రా తినిపిస్తా అని చెప్పి అఖిల్ వచ్చి సోహెల్కి తినిపించింది. ఇవంతా చూసినప్పుడు నాకు చాలా చాలా క్యూట్ ఫీలింగ్ వచ్చింది. అండ్ సోహెల్ కూడా నిజంగా చాలా మంచి పిల్లోడు, ముద్దు పిల్లోడు, బుజ్జి బుజ్జిగా అన్ని వేషాలు వేస్తూ ఉంటే చాలా క్యూట్గా అనిపించింది సోహెల్ విషయంలో. ఎందుకంటే చాలా జెన్యున్గా చాలా మంచిగా అఖిల్ అంత అసహించుకుంటా ఉన్నా అంత తిడతా ఉన్నా కూడా సాఫ్ట్గా అది కాదురా ఇది కాదురా అని చెప్పేసి సోహెల్ పోయి అఖిల్ని అడగతా ఉండేది. ఇదంతా చాలా బాగా అనిపించింది. ఒక్క ఫ్రెండ్ సోహెల్ లాంటి నిజంగా లైఫ్లో ఉంటే బాగుంటుంది అనేసి నాకు అనిపించింది. మీకు కూడా నిజంగా ఈరోజు సోహెల్ బిహేవియర్ నచ్చుంటే కింద లైక్ చేయండి. నేను రేపు చెప్తాను వీడియోలో ఎంతమందికి సోహెల్ బిహేవియర్ నచ్చింది అని. ఇంతవరకు సోహెల్కి ఉండే ఆ నెగిటివిటీ, ఆ కొంచెం నెగిటివిటీ కూడా ఈరోజు ఎపిసోడ్తో కొంచెం పాజిటివ్ అయిపోయింది అనేసి నాకు అనిపించింది. ఇంకా ఆ తర్వాత 50-day జర్నీ చూపించినారు అనమాట, హాఫ్ అయిపోయింది కాబట్టి. సో అందరినీ కూర్చోబెట్టి ఆ జర్నీ చూపించేటప్పుడు వాళ్ళకే కాదు నాకు కూడా ఎందుకో కొంచెం ఎమోషనల్ అనిపించింది ఆ ఇది చూసేటప్పుడు. కాకపోతే అందులో ఆర్యానా, లాస్యా, ఈ అభిజిత్ అండ్ హారిక ఫ్రెండ్షిప్ గురించి ఎక్కువ చూపించలేదు. ఆ మధ్యలో ఒక సీన్ చూపించినారు. ఏది అంటే అభిజిత్ వచ్చి ఇంకా నీ ఫీలింగ్స్ గురించి చెప్పు అని మోనల్ని అడిగేది. సో ఆ సీన్ చూపించింది అభిజిత్ వచ్చి ఏంట్రా ఈ సీన్ కూడా చూపించేసినారు, అరే ఏంట్రా ఇది అన్నట్టు పెట్టినాడు అనమాట ఒక ఎక్స్ప్రెషన్. ఆ తర్వాత పోయి అఖిల్తో అదే మాట్లాడున్నాడు ఆ ఎపిసోడ్ చూపించేసిన తర్వాత. సో అందరు ఎమోషనల్ అయిపోయినారు. ఆర్యానా వచ్చి నిన్న క్యాప్టెన్ అయినప్పటి నుంచి ఏడస్తానే ఉంది, తన సెకునమే బాగాలేదనుకుంటా క్యాప్టెన్ అయింది. సో నిన్న ఏడ్చింది, ఈరోజు ఏడ్చింది, ఈరోజు పోయి ఏడుస్తా నేను చాలా ఒంటరిగా ఫీల్ అవుతానని అనేసి చెప్పింది. బట్ తను ఒంటరిగా ఫీల్ అవ్వడంలో కూడా ఒక రీజన్ ఉంది అనేసి నాకు అనిపించింది. ఎందుకంటే లాస్ట్ టైం క్యాప్టెన్సీ టాస్క్లో అవినాష్ అండ్ ఆర్యానా నిలబడుకున్నప్పుడు ఎవరూ ఆర్యానాకు సపోర్ట్ చేయలేదు, అభిజిత్ కానీ, అఖిల్ కానీ, సోహెల్ కానీ. ఆ తర్వాత వచ్చి ఈ నామినేషన్స్ టైంలో కూడా ఫ్రెండ్స్ అనుకున్న అఖిల్, సోహెల్ అండ్ మెహబూబ్ ముగ్గురు నామినేట్ చేసినారు. ఆ తర్వాత వచ్చి నిన్న అమ్మ రాజశేఖర్ గారు ఓ అని అపిలపైన ఎగిరి ఎగిరి పన్నారు. తను క్యాప్టెన్ అయిన తర్వాత లాస్యా అండ్ హారిక ఇద్దరు కొంచెం ఫేవరబుల్ ఒపీనియన్ చూపించలేదు. అవినాష్ అండ్ మోనల్ వచ్చి ఆ స్వీట్ లెమన్ విషయంలో కొంచెం రూడ్గా మాట్లాడినట్టు తనకు అనిపించింది. అవినాషే రూడ్గా మాట్లాడే లోపల తను తట్టుకోలేకపోయింది. సో ఇవంతా తను హర్ట్ఫుల్గా ఫీల్ అవుతా ఉంది అని ఒంటరిగా ఫీల్ అవ్వడానికి ఒక రీజన్ ఉంది కాబట్టి బిగ్ బాస్ కూడా ఆ హర్ట్ తను అట్లా హర్ట్ అవుతోంది అనేసి తనకి ఇష్టమైన ఆ కోతి బావ బొమ్మ పంపించినారనేసి నాకు అనిపిస్తా ఉంది. బట్ సీరియస్లీ ఐ ఆల్సో ఫీల్ తను ఎందుకో హౌస్లో కొంచెం కార్నర్ అవుతోంది అనేసి. బట్ మేబీ రేపు ఎల్లుండియో తను వచ్చి తను జాలీ జాలీగా ఉండి జల్సా జల్సాగా ఉండి, నాకు తెలిసి వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున గారు ఈ క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతారు, ఎప్పుడు జాలీగా ఉండే ఆర్యానా ఎందుకు 2 రోజులుగా ఏడస్తా ఉంది అనేసి. సో దాని మీద ఐ థింక్ షిల్ బీ ఓకే ఫ్రమ్ మండే. అండ్ ఈ రోజు ఎపిసోడ్ వరకు అంతే. ఇంకా రేపటి ఎపిసోడ్లో ఎవరు ఎలిమినేట్ అవుతారో అనేది ఉంది. నాకు తెలిసి మ్యాక్సిమం మన మమ్మీనే ఎలిమినేట్ అయిపోతాడు. సో నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా బాగుంటుంది ఆ బిగ్ బాస్ చూసేదానికి అనేసి నాకు అనిపిస్తుంది. టాస్క్లు కూడా అందరు సపోర్టివ్గా తీసుకునేది అండ్ ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఈ గొడవలు ఈ రచ్చలు ఏమీ లేకుండా కొంచెం హ్యాపీగా సాగుతుంది అనేసి నాకు అనిపిస్తుంది. అండ్ ఈరోజు ఎపిసోడ్ వరకు అంతే. దట్స్ ఆల్ ఫర్ టుడే. రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్. అదవర్సే.